రాజకీయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు వీరితో పాటు ఎక్కువ శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు దాకా బయటికి వెళ్ళని బయటికి రాని వ్యక్తుల్ని బయటికి తీసుకొస్తాం. ఇవన్నీ ఎందుకంటే నాకు చట్టసభలో నాకు బలమైన స్థానం కల్పించండి. ఆ బలమైన స్థానం ఒక్క ఎంపీ లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా నేను పోరాటం చేస్తా ఉన్నాను. ఇన్ని సమస్యలు మీద దృష్టి పెట్టాను, ఇన్ని సమస్యల్ని ప్రభుత్వం చేత ఉంచి పని చేయించేలా చేయించాం. నాకు మీరిచ్చే బలం నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే నాకు చాలా సంతోషం. మీరు ఎంత బలం ఇస్తే అంత బలం. నేను నిలబడేవాడిని, అడ్డంగా నిలబడిపోయేవాడిని. ఒక సమస్యకి పరిష్కారం అనుకుంటే బలంగా పోరాటం చేయగలిగేవాడిని. నేను మీకోసం పల్నాడుని సస్యశ్యామలం చేద్దాం. ముఠాలు వర్గ పోరాటంలో నలిగిపోతుంది పల్నాడు. పల్నాడు యువతకి, పల్నాడుకి, పల్నాడు ఆడపడుచులకి నేను నీకు అండగా ఉంటాను, మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక అక్కడ నా ఎదురుగా భారతమాత విగ్రహాన్ని ఒకళ్ళు రండి ఆయన రాను, ఆయన రమ్మని, ఇద్దరు రండి, ఇద్దరు వచ్చి వెళ్ళిపోవాలి, ఎక్కువ మంది వద్దు, ముగ్గురే. ఆయన రమ్మని చెప్పండి. వద్దమ్మా, ఇక్కడ పక్కన పెట్టింది, నలిగిపోతారు ఆయన. మీరేం చేస్తారు? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. మీరు నేను వస్తాను, నేను వస్తాను. జాగ్రత్త, పట్టుకో. నేను ఎందుకు పిలిపించానంటే, ఒకటి అట్లా ఎందుకు పిలిపించానంటే, ప్రతి ఒక్కరూ ఒక నిమిషం ఎందుకు పిలిపించానంటే, ఈ దేశం అందరిది, ఒక్క మతానిది కాదు, ఒక్క కులానిది కాదు, భారతమాత అందరిది. కాజీ నిన్ను పొద్దున సభలో చెప్పాను. సభలో చెప్తుంటే జనగణమన థియేటర్లో పాడాలి, థియేటర్ వేసి అందరూ నిలబడాలంటే నేను ఒకటే నా అభిప్రాయం తెలియజేశాను. ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాను, సినిమా అనేది వినోదానికి వెళ్తాం, చప్పట్లు కేకలతోటి అది నా దేశభక్తిని ప్రదర్శించుకునే స్థలం కాదు సినిమా థియేటర్. దేశభక్తిని ప్రదర్శించుకునేది ఎప్పుడంటే అడ్డగోలుగా ఇక్కడ మనకి వనరుల్ని దోపిడీ చేస్తుంటే దాన్ని ఆపడం, అది దేశభక్తి. ఒక ఆడపిల్ల మానం దెబ్బతింటుంటే దాన్ని అడ్డుకోవడం దేశభక్తి. నాకు నచ్చింది ఈ దేశం కేవలం కొంతమందికే, ఒక్క పార్టీకే సొంతం దేశభక్తి అంటే అది నేను ఖండించడానికని చెప్పి ఇక్కడ కనిపిస్తే కాజాన్ బయటికి తీసుకొచ్చాను. ముస్లింలు దేశభక్తి చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముస్లింలనే కాదు ఏ ఒక్కరు కూడా దేశభక్తిని అవసరమైనప్పుడు చూపిస్తారు, కానీ రోజు దేశభక్తిని అని చెప్పుకొని చాటింపయ్యక్కర్లేదు. నిజానికి అవసరం వచ్చినప్పుడు గుండె బద్దలు కొట్టుకొని పాకిస్తాన్తో పోరాటం చేయాలంటే మొత్తం దేశం మొత్తం కదిలొస్తుంది. పాకిస్తాన్ అడ్డగోలుగా మన మీద దాడులు చేస్తూ ఉంటే చాలా బలంగా ఎదుర్కోగలం.
Thank you, coach.